బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. లక్ష్మీ గొంతున నా ఛానల్ పేరు వచ్చేసి ఫ్రెండ్స్. ఈరోజు క్యారెట్ ఫ్రై ఎలా చేయాలి అన్నది మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే క్యారెట్ ఫ్రై ముక్కలు కోసి చేసుకుంటారు ఫ్రెండ్స్ అందరూ. నేనైతే అది బాగా ఏంటంటే తురుం కింద తురిమి నేను చేస్తాను ఫ్రెండ్స్. నేను ఎలాగా తురుముతానో మీరు చూద్దరు కానీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా తురిమేనా నేను. నాకు దగ్గర దగ్గర 20 నిమిషాలు టైం పట్టింది ఫ్రెండ్స్. ఏంటంటే ఇది ఇదిగో వచ్చింది, దాంతో తురివేనండి. ఇదిగో దీంతో తురివేనండి. 20 నిమిషాలు టైం పట్టింది. 1/2 కేజీ అండి ఇది, 1/2 కిలో తీసుకొని తెచ్చారు ఈయన. ఫ్రెండ్స్ ఇది నేను ఏ రకంగా తయారు చేయాలి అన్న పద్ధతి చూపిస్తానండి మీకు ఇప్పుడు. ఫ్రెండ్స్ చూడండి, నేను క్యారెట్ ఫ్రైలోకి కావలసిన పదార్థాలు చూపిస్తున్నాను. ఇది క్యారెట్ ఫ్రై కాదు ఫ్రెండ్స్, క్యారెట్ నువ్వు పొడి ఫ్రై అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నువ్వు పొడి ఇది. ఇది అన్నంలో కూడా కలుపుకుని నువ్వు పొడి వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే మొన్న ఒకరోజు చేశాను అన్నమాట అది. అది మీకు చూపించలేదు, చూపించాను గుర్తులేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కావలసిన పదార్థాలు ఫ్రెండ్స్, జీడిపప్పు వేసుకోవాలి, తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు శనగపప్పు నిండుకుంది అందుకని వేయట్లేదు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు ఫ్రెండ్స్. దాంట్లో ఆయిల్ కావాలి, ఆయిల్ తెస్తాను ఫ్రెండ్స్. అండి నేను గిన్నె పెట్టుకున్నాను, కొద్దిగా కావలసినంత ఆయిల్, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఇందులో, ఎందుకంటే తురుం కదా. మనం రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించాను నేను, ఇది మూకుడు పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, తయారు చేసే పద్ధతి చూపిస్తాను మీకు. జీడిపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, నూనె అవ్వగానే జీడిపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కరోనా చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. నా సజెషన్ అయితే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం శానిటైజర్ రాసుకోండి, మాస్క్ కట్టుకోండి, చాలా కేర్గా ఉండండి ఫ్రెండ్స్. చాలామందికి ఇంటికి ఒకరికి వచ్చినట్టుగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అందరం. చూడండి ఫ్రెండ్స్, నేను జీడిపప్పు వేసుకుంటున్నాను. మేము కూడా బిజినెస్ అన్నీ ఆపేసుకొని ఇంట్లోనే కూర్చుంటున్నాం ఫ్రెండ్స్. ఇంట్లో కూర్చునే టైంలో ఈ ఐడియా వచ్చిన మూలాన్ని వంటలు లక్ష్మీ గొంతునలో అన్నీ పెడుతున్నాను ఛానల్లోని. తర్వాత మా వారు కూడా సరదా పడుతున్నారు, మనకు తెలిసినవన్నీ చెప్పుదాము అన్నారనేసి నేను పవర్ ఆఫ్ కపుల్, RLAR పవర్ ఆఫ్ కపుల్ అనేసి ఒక ఛానల్ పెట్టాము ఫ్రెండ్స్. అందులో 3 వీడియోలు చేసాము మా వారు నేను, అది కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎల్లుల్లిపాయ వేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. జీడిపప్పు వేగిపోయింది. నేను పోపులు మొత్తంగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి పోపులు ఎలా వేగినాయో. నేను ఇప్పుడు ఈ క్యారెట్ తురుము వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. క్యారెట్ తురుము మీకు రైస్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది, చారు పెట్టుకున్నా లేకపోయినా. నేనైతే మా వారు ఉత్తు దీంతో ముద్ద తెగదు అంటారని నేను సాంబార్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. నాకు వంటలు అయితే చాలా వరకు తెలుసు ఫ్రెండ్స్, సింపుల్గా చేస్తాను. నా ఛానల్ మాత్రం మీరు చూస్తమే కాకుండా షేర్ చేయమని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ అందరికీ. నేను దగ్గర దగ్గర 110 వీడియోలు పెట్టాను కానీ రీచ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. అది ఎలా చేయాలో కూడా నాకు తెలియట్లేదు, అది వెళ్తుంది అనేసి నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకసేపు మగ్గాల ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఇందాక నేను సాల్ట్ చూపించలేదు, ఫస్ట్ చూపించలేదు ఫ్రెండ్స్. నేను సాల్ట్ వేస్తున్నాను. మగ్గాలి అంటే సాల్ట్ వేయాలి, పసుపు వేసుకోవాలి, లాస్ట్లో నువ్వు పొడి చల్లుకోవాలంటే ఫ్రెండ్స్.
చూడండి తగినంత salt మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఒక కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను నేను పసుపు చాలా మంచిది ఎందుకంటే తెలుసు యాంటీబయాటిక్ అనేసి ఇది కసెప్ మాత్రం ఫ్రెండ్స్ ముందు పెట్టి ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది ఇది ఫ్రై అయిపోయిందండి నేను నువ్వు పొడి చల్లుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నువ్వు పొడి మాత్రం చాలా మంచిదండి ఆరోగ్యానికి అందరు వాడండి మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ నేను చూడండి చూసారు కదా చిన్న కప్పులో సకానికి ఉందన్నమాట నేను మొత్తం వేసుకున్నాను నువ్వు పొడి ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే పొడి వేపేసుకొని చక్కగా అది మిక్సీ పట్టుకొని డబ్బాలో పోసుకొని ఫ్రిజ్ లో పెట్టుకొని ఫ్రెండ్స్ ప్రతి కర్రీలో కూడా వేసుకుంటే మనకి చాలా ఆరోగ్యం ఫ్రెండ్స్ మనకి నువ్వులు నూనె అంటే గాను నూనె అంటాము ఆ గోదర్ సైడ్ అంతాన నువ్వులు అంటాము ఇటే పండుతాయండి ఇవి ఇది చాలా మంచిదండి వాడటం పచ్చి పొరటాలకు కూడా మేము గాను నూనె వాడతామండి అంటే నువ్వుల నూనె వాడతామండి మేము తర్వాత పసుపు మనం కరోనా నుంచి చేయిస్తున్నామంటే ఫ్రెండ్స్ మా గోదావరి వంటలు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లోని పసుపు మొత్తం అన్నీ కూడా ఎల్లుల్లి జీలకర్ర వాము అన్నీ మనం ఆరోగ్యపరమైన ఫుడ్ తింటామన్నమాట అల్లం ఏ రకంగా అయినా మనకు తెలియకుండానే కనీసం బయట బిర్యానీ తెచ్చుకొని తిన్నా కానీ అక్కడ వాడు కూడా అల్లం ఎల్లుల్లి పేస్ట్ దండిగా వేస్తాడనమాట ప్రతిది కూడా మనం తినే తీసుకునే ఫుడ్ చాలా హెల్దీ అయిన ఫుడ్ అన్నమాట ప్రతి ఒక్కడు కూడా అందువల్ల మన ఆంధ్రప్రదేశ్ ఏంటి మన రెండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన ఫుడ్లు మంచి కాబట్టి కేసులు వచ్చినా కానీ ఎక్కువ మరణాల సంఖ్య తక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో నేను ఇది రైస్లో కూడా చక్కగా కలుపుకొని తినొచ్చు అన్నమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే క్యారెట్ వచ్చేసి స్వీట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేను అందుకని ఎండుమిర్చి ఎక్కువ వేసాను చూడండి ఫ్రెండ్స్ నేను బౌల్లోకి తీసుకున్నాను ఎండుమిర్చి ఎక్కువ వేసాను నేను ఇందులో ఉపయోగించిన పదార్థాలు మీరు అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్ ఒక పావు కిలో అయినా పర్వాలేదండి క్యారెట్ దుంపలు పావు కిలో క్యారెట్ దుంపలు ఎండుమిర్చి జీలకర్ర ఎల్లుల్లిపాయి ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయి జీలకర్ర తర్వాత జీడిపప్పు నువ్వు పొడి మేను ఇవన్నీ వేసాను కదా ఫ్రెండ్స్ తయారు చేసే పద్ధతి కూడా చూపించాను మీకు మీరు కూడా ప్రయత్నం చేయండి అంటే ప్రయత్నం అంటే ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేయండి తయారు చేసి ఒక్కసారి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇంకా చారు కావాలి ఇంకా అలాంటిది ఏమి ఉండదు ఫ్రెండ్స్ కర్రీలాగా అనిపిస్తుంది ఫ్రై బాగుంటుందండి హెల్దీ ఫుడ్ అండి అది హెల్దీ ఫుడ్ తినటం ఇప్పుడు కరోనా టైంలో మనం హెల్దీ ఫుడ్ ఇప్పుడు తక్కువ తిని డైటింగ్ అది చెయ్యొద్దండి ఎవరూ శుభ్రంగా తినండి శుభ్రంగా గుడ్డు పాలు ప్రతి ఒక్కటి ఆవిరి పట్టండి రోజు మేము ఇంట్లో చేసేది అది వీడియో మాత్రం మొత్తం చూడండి లెంత్ ఎక్కువైందని వీడియో చూడటం మానేయకండి ఇదైతే హెల్దీ ఫుడ్ అనేసి నా ఉద్దేశం అండి మేము ఇంట్లో అలా చేస్తున్నాము తర్వాత వచ్చేసి మీరు డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోండి అవి నేను రేపు చూపిస్తానండి డ్రై ఫ్రూట్స్ చూడండి బొబ్బాయి చూడండి ఎంత పెద్దది ఉందో ఈరోజు మా వారికి నేను అది కోసి పెడతానండి కోసి పెట్టి మేము తింటామండి అది కూడా మధ్యాహ్నం టైంలోని బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా హెల్తీ ఫుడ్ తీసుకోండి ఎక్కువ చికెన్ అది తినండి ఈ కరోనా జయించాలి అంటే మనం బాగా తినాలి ధైర్యంగా ఉండాలి చాలా మందికి వస్తుందండి కరోనా అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి భయభ్రాంతులు చేస్తుందండి కరోనా అందరిని ఫ్రెండ్స్ నేను ఏంటంటే వరలక్ష్మి వ్రతం కదండి మేము అంతా సర్దుకుంటున్నాము
ఇల్లంతా కొంచెం ఇదిగా ఉంది, అన్నీ దులిపి సర్దుతున్నామండి. ఇంకా రెండు రోజులేమో నాలుగు రోజులే ఉందండి వరలక్ష్మి వ్రతం. ఫ్రెండ్స్, నేను చేసిన క్యారెట్ నూపప్పు ఫ్రై మీరందరూ ట్రై చేసి తినాలని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని నచ్చాలని అనుకుంటున్నాను. లక్ష్మీ గొంతునండి నా ఛానల్ పేరు వచ్చేసి. మీరందరూ కూడా ఈ వీడియో చూసి అందరికీ షేర్ చేయండి. నన్ను కూడా అందరూ యూట్యూబ్ ఛానల్లో లాగా నన్ను కూడా ఆదరించండి. మీరు చాలామందిని ఆదరిస్తున్నారు, నన్ను కూడా నా ఛానల్ కూడా ఆదరించి ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నానండి. నమస్తే ఫ్రెండ్స్, ఉంటానండి.